చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు తెరిస్తే అబద్ధాల వర్షం కురిపిస్తారో సైకాలజిస్టులు గుర్తించారు, రోగ నిర్ధారణ కూడా చేశారు. జన్యువుల్లోనే ఉండే ఈ అసహజ రుగ్మత వల్ల నిరంతరం కట్టుకథలు అల్లుతూ అసత్యాలే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారట ఈ వ్యాధిగ్రస్తులు. చంద్రబాబు నాయుడు ఈ మానసిక వైకల్యాన్ని ప్యాథలాజికల్ లయింగన్ అని పిలుస్తారు. లక్ష మందిలో ఒకరికి వచ్చే ఈ రుగ్మత నుంచి బయటపడటానికి ప్రయత్నించి కొంతమంది సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే అబద్ధాలకు రంగులెత్తి నమ్మించేలా చేయడం సులువని గ్రహించినటువంటి చంద్రబాబు దీనిని ఒక జీవన విధానంగా తన జీవన సరళిగా మార్చుకున్నారు. ప్యాథలాజికల్ లయింగ్ను కంపల్సివ్ లయింగన్ అని, హ్యాబిచువల్ లయింగన్ అని కూడా పిలుస్తారు. ఈ రుగ్మత శాస్త్రవేత్తలు పెట్టినటువంటి పేరు సూడోలాజియా ఫెంటాస్టికా. దీన్ని అనుకూలంగా మలుచుకున్నటువంటి వ్యక్తులు తాము రాసుకునే డైరీల్లో ఆత్మకథల్లో కూడా నిజం చెప్పరు. తమను తాము ఉన్నత వ్యక్తులుగా వ్యక్తిత్వం కలవారిగా సమాజంలో పరివర్తన కోసం తపిస్తున్నటువంటి వారిగా ప్రదర్శించుకుంటారు. కుటుంబ సభ్యులకు నిజం చెప్పరు, సన్నిహితులకు నిజం చెప్పరు, తనతో పనిచేసేటటువంటి వారికి నిజం చెప్పరు. వీరు చెప్పేటటువంటి అసత్యాలు నమ్మశక్యంగా ఉండవు. ఒక విషయాన్ని చెప్పినప్పుడల్లా మరికొన్ని దానికి అబద్ధాలు జోడించి వదులుతూ ఉంటారు. తుఫాను సైతం తన ప్రభావం తగ్గించానని, సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు కోతలు కోయడం, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాననడం, రైతులకు నోబెల్ ప్రైజ్ వస్తే 100 కోట్ల నజరానా ఇస్తాననడం, సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనని, ఐటీని పాపులర్ చేసింది తానేనని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అమెరికా పంపింది తానేనని, ఇలా కథలు కథలుగా అల్లడం సైకలాజికల్ ప్యాథలాజికల్ బయలాజికల్ లయింగ్కి ప్రభావం. దీని చికిత్స ఏమిటంటే ప్రజలు వీరిని చిత్తు చిత్తుగా ఓడించి మీరు రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు అని చెప్పి వారిని ఇంటికి పరిమితం చేయడమే దీని యొక్క రోగ నివారణ అన్నటువంటిది.